हाय फ्रेंड्स, सरस्वती डिशेस की स्वागतम। ईरोज़ मनम बीरकाय करी एला रेडी चेसुकोवाली नेर्चुकुंदाम। फ्रेंड्स चूसारा, रेंडु बीरकायलनु तीसुकुन्नामु। बीरकाय आरोग्यानिकी चाला मंचिदी। मन मोकाल नोप्पि उन्नवाळ्ळु कंपल्सरी तिनाली। चूसारा फ्रेंड्स, मनम पोट्टु तीसुकोनि इला पक्कन पेट्टुकुन्नामु। चूडंडि, मनम इप्पुडु चिन्न चिन्न मुक्कलुगा चेसुकोनि शुभ्रंगा कडुक्कुंदामु। చూడండి, ఇలా మనం శుభ్రంగా కడుక్కోవాలి। ఆరోగ్యమే మహాభాగ్యం। ఆరోగ్యం మించింది ఏది లేదు మనకి। మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా పని చేయగలుగుతాము। చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకుందాము। ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి। రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము। ఆయిల్ కూడా మన శరీరానికి అంత మంచిది కాదు, తగ్గించి వేసుకోండి। 2 స్పూన్ ఆయిల్, 2 ఆనియన్ ముక్కలను వేసుకుంటున్నాము। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 ఉల్లిగడ్డ ముక్కలను వేసుకున్నాం కదా, చూడండి ఇలా కలుపుకోవాలి। ఫ్రెండ్స్, జీరా 1 స్పూన్ జీరా వేసుకోవాలి। జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది। కొద్దిగా కరివేపాకు వేసుకుందాము। ఇప్పుడు పచ్చిమిర్చి 1/3 వేసుకొని కలుపుకోవాలి। జీలకర్ర కూడా మన అరుగుదల అనేది ఎక్కువ పెంచుతుంది। 1 స్పూన్ పసుపు వేసుకోవాలి। చూడండి, పసుపు వేసుకొని ఇలా కలుపుకుందాము। ఫ్రెండ్స్, మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి। ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది, మన రెసిపీ రెడీ అవుతుంది కదా। చూడండి, ఇప్పుడు బీరకాయల ముక్కలను వేసుకుందాము। బీరకాయ అనేది చాలా ఆరోగ్యకరమైన రెసిపీ। మన మోకాల నొప్పి ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఇది। మనం వారానికి 2 సార్లు అయినా కంపల్సరీ తినాలి। చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుందాము। మనము ఇంకో వీడియో కూడా పెట్టాము ఫ్రెండ్స్, పప్పు వేసుకొని। మన ఇష్టం ఉంటే ఏ రకాలైన పప్పులు ఉంటాయి కదా, వేసుకొని చేసుకోవచ్చు। 1 టమాటా తీసుకొని వేసుకుంటున్నాము। మన దగ్గర ఒకవేళ టమాటా లేదనుకోండి, పాలు వేసుకొని కలుపుకోండి। పాలు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। 1 చిన్న స్పూన్ కారం వేసుకున్నాము। చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది। 1 చిన్న స్పూన్ సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే మనకు తక్కువ చేసినప్పుడు తక్కువ వేసుకోండి కారం ఉప్పు కానీ। మనం ఒకవేళ ఎక్కువ రెసిపీ చేస్తున్నప్పుడు 1/4 కిలో చేసుకున్నాం అనుకోండి, 1 స్పూన్ వేసుకోండి। మనము 3 కానీ 4 కానీ మనం బీరకాయలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోండి మనము, ఎందుకంటే బీరకాయ తక్కువ తీసుకున్నాం కదా, అందువల్ల మనము 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాము। ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లిపాయ ముక్కలను వేసుకున్నాము 1 స్పూను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా వేసుకోండి ఫ్రెండ్స్। కొత్తిమీర కూడా ఆరోగ్యానికి మంచిది, మనం డైలీ కర్రీలో కంపల్సరీ వేసుకోండి। వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ మనకు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కంపల్సరీ మన కర్రీలలో వేసుకొని తినాలి ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది। చూడండి మూత పెట్టుకుందాం, ఎందుకంటే స్మెల్ పోకుండా మూత పెట్టుకోవాలి। చూసారా ఫ్రెండ్స్, మనము 2 కాయలను తీసుకుంటే ఎంత దగ్గర పడి చిన్న కప్పు 1 కప్పు అయ్యింది కర్రీ। చూడండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి, 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే ఏ కర్రీ అయినా ఉడికించుకొనే తినాలి, ఫ్రై చేసి తినరాదు। ఎందుకంటే ఫ్రై చేసి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది। ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినద్దు కదా, కొవ్వు అనేది ఎక్కువ నిండుతుంది। ధనియా పౌడర్ వేసుకొని
కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఏ కర్రీ చేసినా కానీ కంపల్సరీగా ఒక గ్లాస్ వాటర్ కంపల్సరీగా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది మనకు శరీరానికి మంచిది కాదు కాబట్టి ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకొని తిన్నాం అనుకోండి పర్వాలేదు. కర్రీలో వాటర్ వేసేసుకొని ఉడికించుకొని తినాలి ఏ కర్రీ అయినా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇష్టం ఉంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదంటే అది వేసుకొని చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ మనం ఈరోజు సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేసాము చూడండి. టేస్టీ అయిన బీరకాయ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇది తినాల్సిందే. ఎందుకంటే మోకాళ్ళ నొప్పి అనేది కొద్దిగా అయినా తగ్గుతుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.